ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఓ ఇంట్లో పెళ్లి చూపులు, బంధుమిత్రులతో సందడుంది అక్కడి వాతావరణం. అమ్మాయి అబ్బాయి తెగ సిగ్గుపడుతూ చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అందరి కళ్ళు వారిపైనే, కానీ ఒక్కరి చూపు మాత్రం వేరే దగ్గర పడింది. అమ్మాయి మెడలో నగలు, వాళ్ల అమ్మ మెడలో ఆభరణాల వైపు మళ్ళింది. అంతే, ఆ తర్వాత రోజే వాటిని తన చోరకళ నైపుణ్యాన్ని ప్రదర్శించి మాయం చేశాడు. ఇలా చోరీ చేసింది ఎవరో కాదు, వారి బంధువే. పెళ్లి చూపులు జరుగుతున్న అమ్మాయికి భావ వరస. పార్వతీపురం మన్యం జిల్లాలో 2 నెలల కిందట ఈ చోరీ జరగా తాజాగా దొంగ దొరికి కటకటాల పాలయ్యాడు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామానికి చెందిన కన్నె మణిమ్మ రేషన్ డీలర్లుగా ఉన్నారు. జూలైలో కూతురికి పెళ్లి చూపులుండడంతో సాయంగా ఉంటాడని రాజమహేంద్రవరానికి చెందిన మేనల్లుడు లక్ష్మణ్ రావుని పిలిచారు. జూలై 16న పెళ్లి చూపులు జరిగాయి. అయితే పెళ్లి చూపుల మరుసటి రోజు ఇంట్లో బంగారం, డబ్బులు కనిపించకుండా పోయాయి. వాటితో పాటు మేనల్లుడు లక్ష్మణ్ రావు కూడా లేకపోవడంతో కథ అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మణరావుపై అనుమానం ఉండడంతో అతడి గురించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతడి భాగోతం బయటపడింది. రాజమహేంద్రవరంలోనూ మనోడిపై 3 కేసులున్నట్టుగా గుర్తించారు. సెప్టెంబర్ 24న పెదబొండపల్లి వస్తున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు ముందుగానే నిఘా పెట్టి నర్సీపురం దగ్గర అరెస్టు చేశారు. చోరీ గురించి ప్రశ్నించగా దొంగతనం తానే చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఇంట్లో తీసిన 50,000 రూపాయలు ఖర్చు చేశానని చెప్పి 16.72 తులాల బంగారం తిరిగి అప్పగించాడు. చూశారుగా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి. పెళ్లి చూపుల కార్యక్రమంలో తోడుగా ఉంటాడని పిలిస్తే చేటి వాటం ప్రదర్శించి అత్త కుటుంబాన్ని బ్రుడి కొట్టించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. విషయం తెలిసి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి చోరీ ఘటనపై మీరేమంటారో కామెంట్ చేయండి.